రోజు మనం అయితే హెలికాప్టర్ రైడ్ అయితే ఎక్కబోతున్నాము. సో ఇది కూడా నేనైతే ఫస్ట్ టైం హెలికాప్టర్ రైడ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయడము. సో ఇప్పుడు మనం వచ్చేసి మొత్తం డెట్రాయిట్ మొత్తం అయితే వ్యూ మొత్తం అయితే టాప్ వ్యూ మొత్తం చూపిస్తాను మీకు అంతా ఎలా ఉంటుంది ఏంటి అనేది. బేసిక్గా నాకు జెయింట్ వీల్ అలవాటు లేదు మా, కానీ ఎలా ఉంటుంది ఏంటో కూడా నాకు తెలీదు. కానీ ఇంకా మీకోసం ఎలా ఉంటుంది డెట్రాయిట్ సిటీ అంతా ఒకసారి చూపిద్దాం అనేసి ఇంకా హెలికాప్టర్ రైడ్ అయితే ఎక్కబోతున్నాను. లెట్స్ గో. ఫైనల్గా అయితే మనం అయితే వచ్చేసినాము మన స్పాట్కి అయితే. సో ఇదే అనమాట మై ఫ్లై స్పాట్ ఇది. ఇంకా వెళ్ళి పార్కింగ్లో పెట్టేసేయాలి, యాక్చువల్గా లేట్ అయిపోయింది మామ. సో మామ మనం అయితే వచ్చేసినాము. సో ఇదే అనమాట యాక్చువల్గా మామ మా టైమింగ్ స్లాట్ వచ్చేసి 6:40కి, ఇప్పుడు మా టైం వచ్చేసి 6:50 అవుతుంది. సో 10 మినిట్స్ లేటు, బట్ అయినా కానీ సరే ఏం చేయాలో పోయేసి ఇంకా లోపలికి వెళ్ళి చూడాలి ఏమంటారు. బట్ ఓకే అన్నారు, కానీ ఇక్కడ ముందే మనకు అయితే ఎల్బీస్ అయితే చెక్ చేస్తారు ఎంత పౌండ్స్ ఎంత ఉన్నామో. దాని తర్వాత మనం ఎక్కబోయే హెలికాప్టర్ అదే అనమాట. ఇక్కడ వీళ్ళు 2 మెయింటైన్ చేస్తున్నారు. ఇది వచ్చేసి లాంగ్ డిస్టెన్స్కి అయితే వెళ్తుంది ఇది, లైక్ అరౌండ్ లైక్ 30 మైల్స్ వెళ్ళేది. ఇప్పుడు మనం వెళ్ళేది ఓన్లీ 10 మైల్స్ అనమాట. ఓన్లీ లైక్ డెట్రాయిట్ డౌన్ టౌన్ మాత్రమే కెనడా బార్డర్ మొత్తం చూపించేదానికి మాత్రమే. మొత్తానికి మంది అయితే వచ్చేసింది మామ. ఇదే మనం ఎక్కబోయే హెలికాప్టరు. బట్ మీకోసం అయితే హెలికాప్టర్ అయితే ఎక్కుతున్నాను. ఈ ఏరోప్లేన్ అయితే అది వేరు, బట్ హెలికాప్టర్ ఏంటంటే కొంచెం ఇదిగా ఉంటుంది కాబట్టి. సో తప్పదు ఇంకా మనకు స్టార్ట్ అయింది. లెట్స్ గో. ఎక్కగానే అయితే మనం అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి మామా. దాని తర్వాత మనకు ఒక హెడ్సెట్ ఉంది కదా. సో ఆ హెడ్సెట్లో ఏంటంటే మనకి పైలట్ మాట్లాడేటివన్నీ మనకి వినిపిస్తా అంటే మనకేమన్నా లైక్ ఏమన్నా లేదంటే ఎక్కువ ఏదైనా ఇబ్బందిగా ఉన్నా కానీ సరే మనం దాని ద్వారా ఆయన చెప్పచ్చు. ఆయన ఏంటంటే మాకు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాడు. సో మనకి ఇప్పుడు ఇంకా కాస్త దూరం పోయిన తర్వాత మనకి కెనడా మొత్తం కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ ఉండేది కెనడా అనమాట. ఇప్పుడు మన కింద కనిపిస్తూ ఉంటేది ఏదైతే ఉందో ఇది మన మిచ్చిగానే అనమాట. సో ఇంకా నియర్గా అక్కడ కనిపిస్తుంది కదా చిన్న చిన్న బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి డెట్రాయిట్ డౌన్ టౌన్ అది. అక్కడ మీకు ఒక బ్లూ కలర్లో వాటర్ కనిపిస్తున్నాయి కదా, అది రివర్ యాక్చువల్గా అది. సో ఎలా ఉన్నాయి చూడండి మామా, బయట వ్యూ అయితే చాలా బాగుంది. ఈ వ్యూ కోసమే నేను అయితే హెలికాప్టర్ రైడ్ సో డెట్రాయిట్ మొత్తం. సో ఈ మధ్యలో కింద మీకు రోడ్డు కనిపిస్తుంది కదా, ఇదైతే స్ట్రైట్ రోడ్ అనమాట మనకి డెట్రాయిట్. మీకు ఇంకొంత క్లోజ్గా చూపిస్తాను కనిపిస్తుంది కదా, అదే డెట్రాయిట్ డౌన్ టౌన్. మన లెఫ్ట్ సైడ్ మీకు ఏదైతే కనిపిస్తుందో అది వచ్చేసి కెనడా అనమాట. ఎంత బాగుందో చూడండి. నాకైతే పైకి హెలికాప్టర్ లేచిన వెంటనే సో వెల్కమ్ టు కెనడా అనేసి అయితే నాకు మెసేజ్ అయితే వచ్చింది ఆ ఫోన్కి మొబైల్కి. ఇప్పుడు మన ముందర కనిపిస్తూ ఉండేటివి ఏంటంటే డెట్రాయిట్ డౌన్ టౌన్. డెట్రాయిట్ డౌన్ టౌన్ ఏంటంటే ఎక్కువ మెయిన్ ఫేమస్ ఏంటంటే మామ. సో ఇక్కడ ఏంటంటే ఈ ఫోర్ట్ కానీ మొత్తం ఇక్కడి నుంచి అనమాట, మ్యానుఫ్యాక్చరింగ్ అంతా మొత్తం ఇక్కడి నుంచి మనకు జరిగేది. సో ఇక్కడ మన ముందర కనిపిస్తుంది కదా ఇవంతా కంపెనీస్ బిల్డింగ్స్ కానీ అవంతా. ఇక్కడ మీ ముందు కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి కెనడా బ్రిడ్జ్ అనమాట అది. సో ఇదంతా రివర్ అన్నమాట. ఇది మామా ఈ రైడ్ మనకైతే $77 అయితే పడుతుంది ఈచ్ పర్సన్కి. బట్ సింగిల్ పర్సన్ అయితే రాలేరు, మినిమమ్ 2 పర్సన్ పైన అయితే మనం ఈ రైడ్ అయితే ఎక్కాల్సి ఉంటుంది. సో నేను నా ఫ్రెండ్ అయితే వచ్చాము. మనకేంటంటే ఈ మైండ్స్ బట్టి ఇప్పుడు మనం తీసుకునే
77 కదా విత్ ట్యాక్టర్ Y'all go follow Pootie Vlogs on YouTube. Thank you. You already know.